ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. సాధారణంగా కొడుకులు కానీ కూతుర్లు కానీ, సాధారణంగా కొడుకులు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కొడుకును చూసి ఒరే ఒరే అడివి అంటారంట్రా అడివి అంటే అర్థం తెలుసా? ఎలా పడితే అలా పెరిగేవాళ్ళని, ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి లేకుండా పెరిగేవాళ్ళని ఏమంటారు? అడివి. ఈ తోట అందమైన తోట కాస్త అడవిగా మారిపోయిందండి. ఎలా పడితే అలా పెరిగిపోయిందండి. ఎక్కడ అందం కానీ ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ లేదండి. ఏ ఒక్కరూ కూడా దాన్ని చూడడం కూడా చూడలేదండి. తోటకు అర్థమైందండి, తోటమాలి లేకుండా నాకు విలువ లేదు అని చెప్పి తోటమాలికి కబురు పెట్టిందట, నువ్వు లేకుండా నా జీవితానికి అందము లేదు, ఆశీర్వాదము లేదు, మరలా వచ్చి నన్ను నీ చేతుల్లోకి తీసుకుంటావా. తోటమాలు మరలా వచ్చాడు, గబగబా వచ్చి ఉన్న చెత్త మొక్కలన్నీ కొట్టి పడేశాడు, అస్తవ్యస్తంగా పెరిగిపోయినటువంటి మొక్కలన్నీ చక్కగా అందంగా తీర్చిదిద్దాడు. ఒక వారం రోజుల్లోనే మరలా ఆ అడవి కాస్త అద్భుతమైన తోటగా మారింది, అందాన్ని పొందుకుంది, అనేక మందికి సంతోషాన్ని పంచిపెట్టే ఓ అద్భుతమైన తోటగా మారింది. సహోదరా సహోదరి, నువ్వు నేను ఒక తోట లాంటి వాళ్ళము. నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక తోటమాలి వంటి వాడు. నువ్వు అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా నీ బ్రతుకు అందంగా ఉండాలంటే నీ జీవితము తోటమాలి చేతిలో ఉండాలి. ఆ తోటమాలి చేతిలో ఉండకపోతే నీ బ్రతుకు ఒక అడవిలాగా తయారవుతుంది, అందరికీ భయాన్ని ఆందోళనను పుట్టించే జీవితంగా మిగిలిపోతుంది. ఆ రోజు గ్రహించాడు ఏమిటి, ఈ తోట అడవిగా మారిపోయింది, కారణము నా తండ్రి అనే తోటమాలి నాకు దూరం అయిపోయాడు. గ్రహించాడు, మరలా వెళ్ళి తోటమాలి చేతిలో పడిపోదాం, తోటమాలికి ఈ తోటను అప్పగించేద్దాం, ఈ అడవిని అప్పగించేద్దాం. కుమారుడు తిరిగి వచ్చేశాడు, తండ్రి ప్రేమతో అంగీకరించాడు, ఇంటికి తీసుకున్నాడు, ఇంట్లోకి రానిచ్చాడు, ప్రశస్త వస్త్రము ధరింపచేశాడు, అధికారానికి హోదాకు వారసత్వానికి సూచనైనటువంటి చక్కని బంగారు పురుంగు పెట్టేశాడు, పాదాలకు చెప్పులు తొడిగించాడు, ఇంటిలో విందు ప్రకటించాడు. ఆ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. ఏ వస్త్రాన్ని ధరింపచేశాడు? ప్రశస్త వస్త్రము. అంటే అర్థం తెలుసా? తప్పిపోయిన ఒక వ్యక్తి తనను బాగు చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ధరింపచేసే వస్త్రమే ప్రశస్త వస్త్రము. అడుగుతున్నాను సహోదరా సహోదరి, తప్పిపోయిన నీవు, పాడైపోయిన నీవు, పతనమైపోయిన నీవు, నిన్ను బాగు చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చావా? నీ జీవితానికి విలువను ఇవ్వగలిగిన ఆ దేవుని సన్నిధికి తిరిగి వచ్చి, ప్రభువా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీవు లేని జీవితము వ్యర్థము అని పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని దేవునికి అప్పగించావా? అలా అప్పగించినప్పుడు నువ్వు ధరించే వస్త్రమే ప్రశస్త వస్త్రము. తండ్రితో సమాధాన పడినప్పుడు నువ్వు ధరించే వస్త్రమే ప్రశస్త వస్త్రము. ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఒకప్పుడు పాపిష్టివాడిగా జీవించాను, తిరుగుబోతుగా త్రాగుబోతుగా నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ నా తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేశాను, దేవుడు నాకు ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేశాడు, ఈరోజు నేను నా దేవునితో ఉన్నాను, నా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నాను చెప్పగలవా? అలా కాని పక్షంలో ఈరోజు ఎవరైతే తప్పిపోయిన కుమారుని వలె దూరంగా వెళ్ళిపోయి పాపిష్టి పనులు చేయడానికి వెళ్ళిపోయి ఆ తరువాత భాగము అన్ని విధాలుగా పతనమైపోయి పాడైపోయి దిక్కు దశ లేని జీవితం జీవిస్తూ, కూడు గూడు గోడు లేని జీవితం జీవిస్తూ ఈరోజు అల్లాడిపోతున్నట్లయితే, చేసిన పాపానికి ప్రతిఫలముగా ఈరోజు దిక్కుమలిన బ్రతుకు బ్రతుకుతున్నట్లయితే నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగి వస్తే నిన్ను అంగీకరించడానికి, నీ జీవితాన్ని బాగు చేసి ప్రశస్త వస్త్రము ధరింపచేసి మళ్ళీ నిన్ను తన కుమారునిగా ఘనపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తిరిగి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవునా అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విని, ప్రభువా నా బ్రతుకు అడవిలాగా తయారయ్యింది, అస్తవ్యస్తంగా మారిపోయింది, నన్ను క్షమించు నాయనా, నీవు లేని జీవితము వ్యర్థము అని గ్రహించిన, తప్పు తెలుసుకున్న, బుద్ధి తెచ్చుకున్న ప్రతి సహోదరుణ్ణి సహోదరిని నాయన అంగీకరించాయా? ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడే, అలాగే ఈరోజు నాయన ఈ క్షమాపణ కోరుతున్న ప్రతి ఒక్కరిని అంగీకరించి
అద్భుతముగా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించి నీ వారసులుగా నీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే మహాకృపా భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.